నమస్తే, కేసెక్స్ న్యూస్ కు స్వాగతం. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ చంద్రుతి మండల కేంద్రంలోని రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. గత నెల రోజుల క్రితం వరి ధాన్యం కోసి ఆరపెట్టగా మ్యాచర్ రాలేదన్న సాకుతో వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ధాన్యాన్ని శుద్ధి చేసేందుకు వ్యవసాయ అధికారులు యంత్రాన్ని కేటాయించినప్పటికీ ఆ యంత్రం పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం తేమ శాతాన్ని పరిశీలించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారి నాగరాజు బీట్లోకి రాగా ధాన్యం శుద్ధి సక్రమంగా లేదంటూ నిరాకరించారు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మేము ఆరుగాలం కష్టం చేసి అడ్లను తీసుకొచ్చి రోడ్ల మీద పోసుకొని పండించి ఎంత పరిశాన్ కావాలి అంత పరిశాన్ అవుతుంది. ఇప్పటి వరకు నెల 15 రోజులైనాయి మా అడ్లు రోడ్డు మీద పోసి. ఈ అనంగనంగనంగనంగా దీపావళి వెళ్ళింది. దీపావళి వెళ్ళినాక మాకు ఒక మిషన్ ఇచ్చిర్రు. ఆ మిషన్తో మేము వడ్లు పట్టినాం. వడ్లు పట్టినాక ఈ మిషన్ వడ్లు పాస్ అవుతలేవని చెప్పి ఏవో గారు చెప్తున్నారు. మళ్ళీ మేము ఖచ్చితంగా అడిగేటోళ్ళకి ఏమంటుండు, ఇది కందులు పట్టే జాలి అడ్లు పట్టే జాలి కాదంటుండు. ఇందుకే ఆ విషయం కూడా మీరు కందులు పట్టేది ఇస్తారా, అడ్లు పట్టేది ఇస్తారా, మక్కలు పట్టేది ఇస్తారా, మాకు ఆ జాలితో పట్టిస్తాం, మరి ఇక దేనితో పాస్ చేస్తారు, లేదంటే లాస్ట్కు మేము కొనమని చెప్పింది. అయితే వీళ్ళ లాభం కొరకు ఈ రైతులను ముంచుతుండు. మూడింటికి కంప్లీట్ చేసినాము. ఏవో సార్ వచ్చి చెప్పిండు ఈ అడ్లు కొంచెం తర్రత్తుంది తాళత్తుంది అని అన్నాడు. వాళ్ళు ఇచ్చిన మిషన్తోనే మేము పట్టినాము. పట్టినా కానీ ఇప్పుడు వచ్చి తాళత్తుంది, ఇది వస్తుంది. మళ్ళీ తర్వాత మేము ఫస్ట్ మేము వడ్లు పట్టే చూసేటప్పుడు కూడా మేము చూసుకున్నాం. అప్పుడే వడ్లు పట్టేటప్పుడు అమ్మని కూడా ఫోన్ చేసినాం, సార్ కరెక్ట్గా కాలేడు. అయిపోయినాక వచ్చిండు, వచ్చిన తర్వాత ఇట్లా అంటుండు, ఇది సరే రాలేదు, తాళుంది అది అనుకుంటాను అన్నాడు. మరి ఏ ట్రాక్టర్ లడ్డు మన 10:30 స్టార్ట్ చేసినాం, 3:30 కంప్లీట్ చేసినాం, ఇవరిదాకా పట్టినాం చేసినాం, ఇప్పుడేమో సార్ నుండి ఇట్లా అంటుండు. మరి దీనికి పరిష్కారం ఏంటిది మాకు తెలియాలని మేము కోరుకుంటున్నాం.